నెల్లూరు జిల్లా ఆత్మగురు మండలం చెర్లో ఎడవల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పూర్వపు ప్రధానోపాధ్యాయులు దాత సోమవరపు భాస్కర్ రెడ్డి నగదు ప్రోత్సాహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషితో మంచి మార్కులు సాధించారని అభినందించారు. అనంతరం ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు విష్ణుప్రియతో పాటు దాతలను శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఎంఈఓ నజీర్ బాషా దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, స్థానికులు సిద్దం పెంచల నరసయ్య, అల్లంపాటి రాజారెడ్డి, అల్లంపాటి రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకేంటంటే ఈ పాఠశాలలో ఫస్ట్ ఇది ఒక దేవాలయం అన్నమాట. చెర్లేడవల్లి పాఠశాల అంటే ఒక దేవాలయం మేము చదువుకునే రోజులు. ఆ పాఠశాలలో ఈ పాఠశాలలో మేము చదువుకోవటం మా అదృష్టం. ఎందుకంటే మాకు అంత స్వేచ్ఛనిచ్చి మేము ఒక స్థాయికి చుట్టుపక్కల 4 గ్రామాల్లో ఎంతోమంది ఒక మంచి స్థాయికి వెళ్ళేటట్టు మా అందరికీ నీడనిచ్చినటువంటి దేవాలయానికి మొదటగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాలలో ఏంటంటే నేను 2009లో వెస్ట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. తర్వాత మాటల క్రమంలో తమ్ముడు మండలాధీశ్వరు గారు వేణుగోపాల్ రెడ్డి నరేందర్ రెడ్డి మాటలన్న స్కూల్కి రారదా అని అడిగారు. ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, ఏమప్పా అంటే బాగా వెళ్ళే బాగా చేసుకున్నాం స్కూల్ కానీ అంటే వాళ్ళు కాలేజీకి మన పాఠశాలను బాగా చేసుకోవాలనే ఒక సంకల్పం ఉండింది. ఆ సంకల్పానికి తోడుగా నన్ను ఈ పాఠశాలకు తీసుకురావడం జరిగింది. ఆయన నుంచి మేము ముగ్గురు మాట్లాడుకోవటం, ఆయన మాకు పాఠశాల కమిటీ చైర్మన్ కృష్ణేంద్ర రెడ్డి నిలం పెట్టుకోవటం, ఏదైనా అవసరమైనప్పుడు మన పాఠశాల మన గ్రామం మాజీ సర్పంచ్ కేట విజయ భాస్కర్ రెడ్డి సార్ గారి సహకారం తీసుకోవటం. ఆ రోజు మాకేంటంటే పెద్ద దిక్కుగా రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. అది ఒక పెద్ద కొండలాగా మాకు ఆ రోజు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటం మా అదృష్టం అన్నమాట. ఈ పాఠశాలకి అంటే ఆ బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉంది, వెనక పక్క స్థలం ఆకుపోయేసి ఉంది. అన్నిటినీ మేము ముగ్గురం కలిసి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందు ఆ బిల్డింగ్ కట్టించాను రామనారాయణ రెడ్డి గారిని, తర్వాత మళ్ళీ ఈ బిల్డింగ్ తీసుకొచ్చాను. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లెట్రిన్స్ బాత్రూమ్స్ అసలు బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. వాటికి కూడా మళ్ళీ ఏ అవసరమైనా రామనారాయణ రెడ్డి గారి గారికి వెళ్ళే పరిస్థితి ఆ రోజు. కాబట్టి ఆయన ఈ పాఠశాలకి ఈ స్థాయికి వెళ్ళడానికి మొదటి అడుగు వేయించింది వారు. తర్వాత ఈ పాఠశాల యొక్క అభివృద్ధి తీసుకొని వచ్చాం ఆనాటి ఎంఈఓ జయ కుమార్ గారు, తర్వాత మా నాన్న రజంత్ ఎంఈఓ గారు వీళ్ళందరి కృషితో ఒక స్థాయికి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఒక సందర్భంలో మన పాఠశాలకి దివంగత నేత మన గౌతమ్ రెడ్డి గారు వచ్చారు. గౌతమ్ రెడ్డి గారు వచ్చి చాలా పాఠశాలలు చూసాము, ఈ పాఠశాలలు ఆగలేదు, ఇట్టాంటి పాఠశాలను ఎందుకు గుర్తించదు అని ఒక ఇది చేస్తూ డిఓ గారికి కూడా రెఫర్ చేశారు. మా పాఠశాల చాలా బాగుంది, ఇట్లాంటి పాఠశాలను గుర్తించండి. అప్పుడు నాకు మొదటిసారిగా జిల్లా స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. ఈ పాఠశాల చూసినటువంటి మన అప్పుడు డిఓ గారు కావాలి డిప్యూటీ డిఓ ఉషారాయణ ఇక్కడి నుంచి పంపించింది. అదేవిధంగా విద్యార్థుల కృషి కూడా బాగుంది ఇక్కడ. కాబట్టి చెల్లెడవల్లో ఏదైనా కూడా అందరూ డెవలప్ అయ్యి బాగా ఇక్కడ ప్రతి ఇక్కడి నుంచి అమెరికా పోయిన వాళ్ళు ఇక్కడ నాగలపాడు కానీ చెల్లెడవల్ కానీ రావకులు కానీ ప్రతి విలేజ్ లో బాగా డెవలప్ అయ్యి అమెరికాకు పోయినటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు, చాలా మంది అక్కడ ఉన్నారు. కాబట్టి అందరి సహకారం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ మన స్కూల్ అంటే అందరూ చెల్లెడవల్ అంటే అందరిది మంది అనేటటువంటి భావన ఇక్కడ మన నాలుగురులో కూడా ఉంది. దాన్ని అదే కంటిన్యూ చేస్తూ ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. అదేవిధంగా ఇక్కడ రాజేష్ ఉన్నాడు, దాంట్లో మనకు ఒక గ్రూప్ పెట్టేసి ఇక్కడ దీనికి కూడా ఎప్పుడైనా పుస్తకాలు కానీ ఏదైనా కూడా స్కూల్కి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా మ్యాక్సిమం వాళ్ళు చేయలేని సహాయం కూడా ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా మా ఫస్ట్ లో మనం ఎన్ని టీచర్ని పెట్టినప్పుడు ఎవరు చేయాల్సింది ఇక్కడ ఎవరు చెప్పుకోబడ్డారు, చాలా మంది దీనికి సహాయం చేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటిది అనేది ఒక్కొక్కరు ఒక్కో రూపంలో ఏ రూపంలో అవకాశం ఇచ్చినప్పుడు ఆ రూపంలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సాయం చేయడానికి ప్రతి ఒక్కరు మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఈరోజు భాస్కర్ మనకి ఇక్కడ ఫస్ట్ స్కూల్ రావడం, ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రైజులు ఇద్దామని చెప్పేసి తెలియజేయడం చాలా మంచి గర్వకారణం. అదేవిధంగా ఇక్కడ ఏదైనా
Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.